జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్ళంతా ఒక్కొక్కరుగా జగన్మోహన్ రెడ్డిని వీడిపోతా ఉన్నారు. ఇప్పుడు వైసీపీలో ముఖ్యమైనటువంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అయినటువంటి వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆ పార్టీ నుంచి జంప్ అవడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అసలు ఇంతకీ అతను ఎందుకు జంప్ అవుతున్నాడు, మరి అతను ఆపడానికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేస్తాడా, అతను ఆగుతాడా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఫుల్గా టైం బ్యాడ్ నడుస్తూ ఉంది. ఒకవైపు తనను గెలిపించిన ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయాడు, మరోవైపు తన తల్లి చెల్లి కూడా తనకి దూరం అయిపోయారు. ఇప్పుడు వైసీపీలో ఒక్కొక్క నాయకుడు, మంత్రుల దగ్గర నుంచి మాజీ మంత్రులు, ప్రస్తుత శాసనసభ్యులు, ఎంపీలు దాకా అందరూ కూడా ఆ పార్టీ నుంచి జంప్ కొట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అని చెప్పుకోదగినటువంటి నలుగురిలో ఒకడైనటువంటి ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పార్టీని వీడటానికి రంగం సిద్ధం చేసుకోవటం ఇప్పుడు అనూహ్య పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇది కోలుకోలేనటువంటి దెబ్బ. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా తర్వాత అత్యంత బలంగా ఉన్నాను అని నమ్మేటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. అటువంటి నెల్లూరు జిల్లాలో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డికి ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా అండగా ఉంటున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అతన్ని పార్లమెంట్ అభ్యర్థిగా, అతన్ని లోక్సభ, నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన తర్వాత అతను అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడటానికి, తెలుగుదేశం పార్టీలో చేరడానికి, తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడానికి అతను ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఎందుకు ఇలా జరిగింది, అతను జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కదా అంటే, అతను నెల్లూరు పార్లమెంటుకి వైసీపీ నుంచి పోటీ చేయాలంటే 3 చోట్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చేమని చెప్పాడు. మొదటగా నీటిపారుదల శాఖ అని చెప్పుకొని నోటిపారుదల పాలించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి నెల్లూరు మాజీ మంత్రి, బెట్టింగ్ కింగు అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తిని నెల్లూరు సిటీ నుంచి తప్పించమని చెప్పడంతో పాటు, అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి మేకపాటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులను తప్పించి తాను సూచించినటువంటి వాళ్ళకి ఉదయగిరి సీట్ ఇవ్వమని, ఇక నెల్లూరు జిల్లాలో ఒక అనకొండలాగా కావల నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కూడా కావల నుంచి పీకేయాలని చెప్పి, ఈ 3 అభ్యర్థుల్ని కనుక మార్చే పని అయితే తాను పోటీకి సిద్ధమని చెప్పి వేమిరెడ్డి చెబితే, దాన్ని పెడచెవిరి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరికి నిరసనగా అతని ఈ పార్టీ నుంచి ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగిపోతా ఉంది, రాష్ట్రంలో ఓడిపోబోతా ఉంది, కనీసం ఎంపీగా అన్నా గెలుస్తామా అంటే అది కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇక పోటీ చేయడం ఎందుకు. ఇందులో అనూహ్య పరిణామం ఏంటంటే కందుకూరు ఎమ్మెల్యే, ఈ కందుకూరు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నప్పటికీ లోక్సభ మాత్రం నెల్లూరు లోక్సభలో ఉంటుంది, అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మానుగుంట మహిదర్ రెడ్డి గారు, అతన్ని జగన్మోహన్ రెడ్డి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తీడితే నీకు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ ఇస్తానంటే నీ సీట్ అక్కర్లేదు, బొక్కక్కర్లేదు, నా తండ్రి కాలం నుంచి మేము ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నాం, 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం, మా కుటుంబాన్ని ఇట్లా ప్రతిపక్ష నేత తిడితే సీట్ ఇస్తామంటే నీ సీట్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు అని చెప్పి అతను కూడా చెప్పడంతో, ఇప్పుడు కందుకూరు కూడా కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడంతో ఇప్పుడు అనూహ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆ పార్టీలో అయితే గెలవము అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి అతను తెలుగుదేశం పార్టీ పంచన చేరి నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలుగుదేశం అధిష్టానాన్ని కలవటానికి కూడా అతను ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. మరి అసలు అతన్ని నిజంగా తెలుగుదేశం పార్టీ జాయిన్ చేసుకుంటుందా? కాకపోతే వైసీపీలో ఉన్నటువంటి అనేక మంది నీచులు, నికృష్టులతో పోల్చినప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయంగా సమన్వయంతోనే అతను వ్యవహరించాడు. ఎప్పుడు బూతులు తిట్టడమో లేకపోతే వైసీపీ వాళ్ళలాగా రాక్షస రాజకీయం చేయటమో అతను చేయలేదు. కాబట్టి మేబీ తెలుగుదేశం పార్టీ అతన్ని తీసుకునే అవకాశం ఉండొచ్చు, అంటే అది కూడా ఇక్కడ రాజకీయంగా ఆ గ్యాప్ ఉంటే మాత్రమే, నెల్లూరు లోక్సభకి కావాలి అతను అనుకున్నప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీ అతన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒక్కొక్కరిగా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ అనేక మందికి ఇప్పటికే దాదాపు 38 మంది ఇన్ఛార్జీలను మారిస్తే అందులో చాలామంది జగన్మోహన్ రెడ్డి సన్నిహితులకి సీట్లు ఎగిరిపోయాయి. కొన్ని ఎంపీ సీట్లు ఎగిరిపోయాయి, కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఎగిరిపోయాయి, కొంతమంది మంత్రుల సీట్లు కూడా ఎగిరిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు నిన్న రోజు చెప్తున్నట్టుగానే మన ఇంట్లో చెత్త పక్కింట్లో బంగారం అవుతుందా, ఈ నియోజకవర్గంలో పనికిమాలినోడై ఓడిపోతాడని ప్రజలు తిరస్కరించిన వాడిని తీసుకెళ్లి పక్క నియోజకవర్గంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు అంగీకరిస్తారా? జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి చెందబోతా ఉన్నాడు. అతను ఎలాగూ గెలవలేడు కాబట్టి ఇక్కడ అక్కడికి అక్కడ ఇక్కడికి మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు కానీ 10 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఈసారి ఇదే నెల్లూరు
జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కనీసం 2-3 స్థానాల్లో కూడా గెలిచేటువంటి పరిస్థితి ఆ పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ సమన్వయంతో కనుక పనిచేసుకున్నట్లయితే 9-10 స్థానాలు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి పరిస్థితి కనిపిస్తుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ 3 శాసనసభ్యులు తెలుగుదేశానికి వచ్చారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆనం రామనాయుడు గారు, కొట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇక మరొక 3 కూడా తెలుగుదేశం పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఇక్కడ సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ అవకాశం ఉన్న చోట్ల కొంతమందిని పార్టీలోకి తీసుకుంటుంది, కొంతమందిని పార్టీలోకి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా, ఒకవైపు నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి ఆదాల అక్కడి నుంచి జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నాడు, మరోవైపు ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఆ పార్టీ నుంచి జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆ పార్టీ నుంచి జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళు ఏ స్థానాలు తెలుగుదేశం పార్టీ నుంచి ఆశిస్తారు, మరి తెలుగుదేశం పార్టీ వీళ్ళకి ఆ స్థానాలు ఇస్తుందా లేదా అనేది కొంతకాలంలో తెలుస్తుంది.